బాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. ఈరోజు ఉన్నటువంటి విద్యా ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే 17వ తేదీ నుంచి గ్రూప్ 1 ఇంటర్వ్యూలు. గ్రూప్ 1 పరీక్షల్లో అర్హత సాధించి ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థులకు ఈ నెల 17వ తేదీ నుంచి మౌఖిక పరీక్షలు నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యదర్శి పిఎస్ఆర్ ఆంజనేయులు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీపీఎస్సీ కార్యాలయంలో ఇంటర్వ్యూలు పని దినాల్లో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయి. అదే రోజు ధృవపత్రాల పరిశీలన కూడా ఉంటుంది. ఇంటర్వ్యూలకు ఎంపికైన అభ్యర్థుల జాబితాను కమిషన్ వెబ్సైట్లో పొందుపరిచారు. ఇంటర్వ్యూలకు సంబంధించి అభ్యర్థులకు వ్యక్తిగతంగా మెమోలను ఈమెయిల్, వాట్సాప్, స్పీడ్ పోస్ట్, కొరియర్ ద్వారా పంపనున్నామని, మెమోలను అందుకున్న అనంతరం అభ్యర్థులు ఏపీపీఎస్సీ వెబ్ లింక్ ద్వారా ధృవీకరించాలని సూచించారు. కాబట్టి దీనికి సంబంధించిన మరిన్ని వివరాలకు మీరు ఏపీపీఎస్సీకి సంబంధించినటువంటి వెబ్సైట్ అయినటువంటి psc.ap.gov.in అనే వెబ్సైట్ని సందర్శిస్తే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు తెలుస్తాయి. 20 సెంట్రల్ యూనివర్సిటీల్లో రెగ్యులర్ వీసీలు లేరు. దేశంలో మొత్తం 45 సెంట్రల్ యూనివర్సిటీలలో 20 సెంట్రల్ యూనివర్సిటీలకు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్లు లేరు. కీలకమైన ఈ పదవి భర్తీ కాకుండానే ఈ యూనివర్సిటీలు పనిచేస్తున్నాయి. దీంతో ముఖ్యమైన విద్యా నిర్ణయాలు, శాశ్వత ఉపాధ్యాయులు నియమించలేకపోవడం, నూతన జాతీయ విద్యా విధానంలో ప్రధానమైన అంశాలను అమలు చేయలేకపోవడం వంటి కీలక అంశాలు ఈ సెంట్రల్ యూనివర్సిటీలు దూరంగా ఉంటున్నాయి. యూనివర్సిటీల్లో వీసీల పదవి అత్యంత కీలకమైన విషయం తెలిసిందే. వీసీలు లేని 20 యూనివర్సిటీలలో 12 యూనివర్సిటీలలో వీసీల భర్తీకి 4 నెలల క్రితమే ఈ ఇంటర్వ్యూలు నిర్వహించామని, అభ్యర్థుల పేర్లను షార్ట్ లిస్ట్ చేసిన పదవులు నియామకం జరగలేదని విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన అధికారులు తెలిపారు. ప్రధానమంత్రి కార్యాలయం షార్ట్ లిస్ట్ చేసిన పేర్లను ఖరారు చేయడంలో ఆలస్యం చేస్తోందని విమర్శించారు. మిగిలిన 8 యూనివర్సిటీలకు ఎంపిక ప్రక్రియ కొనసాగుతోందని చెప్పారు. బెలారస్ హిందూ యూనివర్సిటీ, ఢిల్లీ యూనివర్సిటీ, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వంటి ప్రధాన యూనివర్సిటీలు కూడా వీసీలు లేకుండా పనిచేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం పక్షపాత విధానంతో బాధపడుతోందని, వారు ఉన్నత విద్యా సంస్థల గురించి పట్టించుకొని భావజాలంతో నడిచేవారని పేరు చెప్పడానికి ఇష్టపడని ఢిల్లీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ తెలిపారు. ఇక ఉపకార వేతనానికి దరఖాస్తు చేసుకోండి. కోవిడ్ బారిన పడి తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన పిల్లలకు నెలకు 500 రూపాయల ఉపకార వేతనం వచ్చే అవకాశం ఉందని, దరఖాస్తు చేసుకుంటే లబ్ధిదారును జిల్లా స్థాయిలో ఎంపిక చేస్తారని ఐసీడిఎస్ ఈ మనీ ప్రాజెక్ట్ సిడిపిఓ ఎస్విఎస్ శైలజ తెలిపారు. మంగళవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ, ఈ ఏడాది మార్చి నుంచి మే నెలలోపు కరోనాతో తల్లిదండ్రులు ఇద్దరు చనిపోయి అనాథలుగా మారిన పిల్లలకు 10 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తోందని అన్నారు. అదేవిధంగా తల్లిదండ్రుల్లో ఒకరిని కోల్పోయిన వారికి స్థానిక అంగన్వాడీ కేంద్రాల్లో వివరాలు నమోదు చేసుకోవాలని అన్నారు. అందులో కొందరిని ఎంపిక చేసి ఉపకార వేతనం అందజేస్తామని చెప్పారు. కరోనా ప్రత్యేక పరిస్థితుల్లో ఇప్పటికే ఇంటికి ఇస్తున్న రేషన్ ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించినట్లు చెప్పారు. వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ, సంపూర్ణ పోషణ ప్లస్ కింద బాలింతలు, గర్భిణులు, 6 నెలల నుంచి 36 నెలల పిల్లలకు రేషన్, పాలు, గుడ్లు అందజేస్తారని అన్నారు. అంగన్వాడీ కేంద్రాలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటాయని అన్నారు. కేంద్రాలకు వచ్చే 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల పిల్లలకు మధ్యాహ్న భోజనం, పాలు, గుడ్లు ఇస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నెల నుంచి ఐరన్, ఫోలిక్ ఆమ్లం, విటమిన్ B12తో కూడిన ఫోర్టిఫైడ్ బియ్యాన్ని అంగన్వాడీల్లో ఇస్తారని, దీనివల్ల రక్తహీనత ఉండే వారికి ఎంతో మేలు చేకూరుతుందని, ఆరోగ్య వికాసం ఉంటుందని అన్నారు. ఈ మనీ ప్రాజెక్ట్ పరిధిలో గర్భిణులు 788 మంది, బాలింతలు 626, 3 ఏళ్లలోపు పిల్లలు 2946, 3 నుంచి 5 ఏళ్లలోపు వాళ్ళు 2241 మంది లబ్ధి పొందుతున్నారని పేర్కొన్నారు. కాబట్టి కోవిడ్ వల్ల తల్లిదండ్రులు ఇద్దరు కోల్పోయిన వారు లేదా తల్లిదండ్రుల్లో ఎవరైనా ఒకరిని కోల్పోయినటువంటి వారికి ప్రభుత్వం ఉపకార వేతనాన్ని ఇస్తున్న విషయాన్ని మనం ఇక్కడ గమనించవచ్చు. సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రద్దు, సిఐఎస్ఈ పరీక్షలు కూడా. ప్రధాని మోదీ నేతృత్వంలో కీలక సమావేశం, కరోనా పరిస్థితుల నేపథ్యంలో రద్దు నిర్ణయం. పరీక్షలు రాయాలనుకునే విద్యార్థులకు ఛాన్స్, పరిస్థితులు మెరుగయ్యాకే పరీక్షలకు అవకాశం, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతకే ప్రాధాన్యం ప్రధాని. దేశవ్యాప్తంగా 14 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి, సమావేశంలో చర్చకు రాని జేఈఈ నీట్ పరీక్షలు.
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిబిఎస్ఈ 12వ తరగతి పరీక్షలను కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. కరోనా సెకండ్ వేవ్ పరిస్థితుల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. వివిధ భాగస్వాముల నుంచి సేకరించిన సమాచారం కూడా పరీక్షల రద్దుకు ఒక కారణమని వివరించింది. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం పిఎంఓ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేసింది. బోర్డు పరీక్షల నిర్వహణపై చర్చించడానికి ఉన్నత విద్య పాఠశాల విద్యా కార్యదర్శులు విద్యాశాఖకు చెందిన ఇతర అధికారులతో ప్రధాని మోదీ మంగళవారం సమావేశమయ్యారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రోక్రియాల్ కోవిడ్ నుంచి కోలుకున్న అనారోగ్య సమస్యలతో ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న నేపథ్యంలో ప్రధాని ఈ సమావేశానికి అధ్యక్షత వహించారు. హోం, రక్షణ, ఆర్థిక, వాణిజ్య, సమాచార ప్రసార, పెట్రోలియం, మహిళా, శిశు సంక్షేమ శాఖల మంత్రులు, ప్రధాని ముఖ్య కార్యదర్శి, కేబినెట్ సెక్రటరీ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. త్వరలో సిబిఎస్ఈ అధికారులు మార్కుల విధి విధానాలపై నిర్దిష్ట ప్రకటన చేస్తారని పిఎంఓ పేర్కొంది. చంటి పిల్లల తల్లులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ను ప్రోత్సహించండి. కేంద్రం కోవిడ్ నేపథ్యంలో చంటి పిల్లల తల్లులైన ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ అవకాశం కల్పించేలా ప్రోత్సహించాలని రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్రం సూచించింది. బిడ్డ పుట్టినప్పటి నుంచి కనీసం ఏడాది పాటు దీన్ని అమలు చేయాలని కోరింది. మహమ్మారి ఉధృతి సమయంలో ఉద్యోగుల ప్రయోజనాలను కాపాడేందుకు ప్రత్యేకించి చంటి పిల్లల తల్లుల కోసం ఈ మేరకు చర్యలు చేపట్టాలంటూ కేంద్ర కార్మిక శాఖ అడ్వైజరీ జారీ చేసింది. దీని ద్వారా ఇంటి నుంచి పనిచేయించేందుకు వీలున్న మహిళలందరికీ ప్రసూతి ప్రయోజనాల అనంతరం పరస్పర ఆమోదయోగ్య షరతులతో అవకాశం కల్పించవచ్చని పేర్కొంది. ఈ మేరకు సంబంధిత యాజమాన్యాలను ప్రోత్సహించాలని కోరింది. పాఠశాల విద్యలో పెను మార్పులు. కేంద్ర విధానం, రాష్ట్రం హడావిడి. ఈ ఏడాది నుండే అమలు ఉత్తర్వులు విడుదల చేసిన రాష్ట్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు గురైన నూతన విద్యా విధాన బాటలోనే కొనసాగడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైపోయింది. అది కూడా కరోనా రక్కసి విరుచుకుపడుతున్న భారీ సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కబలిస్తున్న వేళ, పిల్లల క్షేమం కోసం తల్లిదండ్రులు అల్లాడుతున్న వేళ, గతేడాది కరోనా తొలి విడత విజృంభణ సమయంలో కేంద్ర ప్రభుత్వం నూతన విద్యా విధానాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీని ప్రకారం ఇప్పుడున్న విద్యా వ్యవస్థ సమూల మార్పులకు గురవుతుంది. పాఠశాలలు, హై స్కూళ్లు, జూనియర్ కళాశాలలపైన ప్రభావం పడుతుంది. అంగన్వాడీ సెంటర్లు మాయమవుతాయి. అంగన్వాడీల ఉపాధ్యాయులుగా మారక తప్పని పరిస్థితి ఏర్పడుతుంది. మూడవ తరగతి చదువు కోసం కిలోమీటర్ల కొద్దీ నడక భారం చిన్నారులపై పడుతుంది. క్షేత్రస్థాయిలో భారీ మార్పులకు, భావితరాలపై పెను ప్రభావానికి దారితీసే ఇంత కీలకమైన ఉత్తర్వులను నామమాత్రపు చర్చ కూడా లేకుండా రాష్ట్ర ప్రభుత్వం హడావిడిగా జారీ చేయడం ఎందుకోసమో, ఎవరి మెప్పు కోసమో. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందిస్తోంది. ఏప్రిల్లో కేంద్రం ఇచ్చిన తాజా మార్గదర్శకాలను ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు సన్నాహాలు జరుపుతోంది. దీన్ని పర్యవసానాన్ని స్త్రీ శిశు సంక్షేమ పాఠశాల విద్యాశాఖలో పనిచేస్తున్న ఉద్యోగులపై ఎలాంటి భారం పడుతుందో వేచి చూడాలి. పాఠశాల విద్యాశాఖ రాష్ట్రంలో ఇక నుంచి 5+3+4+4 విధానం అమలవుతుందని సోమవారం సర్కులర్ విడుదల చేసింది. ఎర్లీ చైల్డ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్ పేరుతో పాఠశాల విద్యలో మార్పులను ప్రతిపాదిస్తూ కేంద్రం ఏప్రిల్ 8న మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆయా రాష్ట్రాలు తమకు అనుగుణంగా మార్పులు చేసుకోవచ్చని పేర్కొంది. అందులో వెంటనే అమలు చేయాలని పేర్కొనకపోయినా రాష్ట్ర ప్రభుత్వం అతి ఉత్సాహంగా ఈ ఏడాది నుండే అమలంటూ హడావుడిగా సర్కులర్ జారీ చేసింది. రాష్ట్ర ప్రభుత్వం అమ్మఒడి, విద్యా కానుక, గోరుముద్ద పథకాలను ఇప్పటికే అమలు చేస్తోంది. ఈ పథకాలను నూతన విద్యా విధానంలో భాగంగానే చేపట్టినట్లు సర్కులర్లో ప్రస్తావించారు. దీని ప్రకారం ప్రస్తుతం ఉన్న బడుల స్థానంలో ప్రీ ప్రైమరీ, ఫౌండేషన్, సెకండరీ పాఠశాలలు ఉంటాయి. వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలు, ఫౌండేషన్ పాఠశాలలు ప్రస్తుతం ఉన్న అన్ని అంగన్వాడీ కేంద్రాలు PP1, PP2లుగా వైఎస్ఆర్ ప్రీ ప్రైమరీ పాఠశాలలుగా పనిచేస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో ప్రిపరేటరీ 1వ తరగతి, 1, 2వ తరగతులు ఉంటాయి. వీలైనంత వరకు పాఠశాలల్లో అంగన్వాడీ కేంద్రాలను విలీనం చేస్తారు. ఈ పాఠశాలల్లో 1, 2 తరగతులను ఒక SGT చూసుకుంటారు. మిగిలిన ఉపాధ్యాయులను ఎలా నియమిస్తారన్నది సర్కులర్లో పేర్కొనలేదు. ఉన్నత పాఠశాలలు ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలల్లో 3 నుంచి 5వ తరగతి చదువుతున్న పిల్లలు, బోధించే ఉపాధ్యాయులు సమీప ప్రాథమికోన్నత గాని ఉన్నత పాఠశాలలకు గాని వెళ్తారు. దీనికోసం ప్రస్తుతం ఉన్న ప్రాథమిక పాఠశాలలకు 3 కిలోమీటర్ల దూరంలో అప్పర్ ప్రైమరీ లేదా హై స్కూల్ను గుర్తిస్తారు. ప్రాథమిక పాఠశాల నుంచి అదనపు విద్యార్థులను తీసుకునేందుకు యూపీ స్కూల్స్, హై స్కూల్స్ సామర్థ్యం తెలుసుకోవాలి. ప్రస్తుతం ఉన్న వసతి సరిపోకపోతే 3 నుంచి 5వ తరగతి వరకు నిర్వహణ కోసం అదనపు తరగతి
గదులను నాడు నేడు కింద మంజూరు చేస్తారు। ప్రాథమికోన్నత పాఠశాలల్లో ప్రాథమిక పాఠశాలల విద్యార్థులు చేరిన తర్వాత సంఖ్య 150 దాటితే దానిని హైస్కూల్ గా ప్రకటిస్తారు। సెకండరీ పాఠశాలలు 5 కిలోమీటర్ సమీపంలో సమాంతరం మధ్యమంతో పని చేస్తుంటే ప్రత్యేక మాధ్యమంలో నమోదు ఆధారంగా ప్రత్యేకంగా ఇంగ్లీష్ తెలుగు మీడియం కోసం ప్రతిపాదించవచ్చు। జూనియర్ కళాశాలలు మాధ్యమిక పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉన్నా వాటిని మండలానికి ఒకటి లేదా రెండు చొప్పున 11 12 తరగతులు నిర్వహిస్తారు। ప్రతి ప్రీ ప్రైమరీ పాఠశాల విద్యార్థులకు దగ్గరలో ఉండాలి। 1 కిలోమీటర్ వ్యాసార్థంలో ఫౌండేషన్ పాఠశాల, నివాసం నుంచి 3 కిలోమీటర్ల దూరంలో మాధ్యమిక పాఠశాల ఉండాలి। ప్రైమరీలో విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి 1:35, ప్రాథమికోన్నతలో 1:35, ఉన్నత పాఠశాలలో 1:40 గా ఉండాలి। ఈ విద్యా సంవత్సరంలోనే అమలు సాధ్యపడేనా? నూతన విద్యా విధానాన్ని ఈ విద్యా సంవత్సరం నుంచి అమలు చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది। అయితే ఇందుకు సంబంధించిన పెద్ద ఎత్తున సన్నాహాలు చేయాలి। ఈ NEP పై అందరి స్టేక్ హోల్డర్స్ తో చర్చలు జరుపుతామంటూనే విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది। నెల రెండు నెలల్లో నూతన విద్యా సంవత్సరం ప్రారంభమవుతుంది। ఈ తక్కువ సమయంలో చర్చించి అందరి ఆమోదం తీసుకుంటుందా లేదా తూతు మంత్రంగా సంప్రదింపులు చేసి ప్రభుత్వం తన నిర్ణయాన్ని బలవంతంగా రుద్దుతుందో చూడాలి। ప్రాథమికోన్నత నుంచి ఉన్నత పాఠశాలలుగా మార్చడం, అదే విధంగా ఉన్నత పాఠశాలలో 11 12 తరగతులు ప్రవేశపెట్టడం సాధ్యపడుతుందా అనేది పెద్ద ప్రశ్నగా మిగిలనుంది। అదే విధంగా ఈ విధానం వల్ల పెద్ద ఎత్తున పిల్లలు డ్రాప్ అవుట్లుగా చదువు మానుకునే ప్రమాదం ఉంది। ఇప్పటికే చాలా గ్రామాల్లో 3 కిలోమీటర్ల పరిధిలో ఉన్న పాఠశాల లేదు। ఈ సమస్య గిరిజన ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది। అదే విధంగా ఇప్పటికే ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత ఏళ్ల తరబడి వేధిస్తుంది। ఇప్పుడు హడావుడిగా చేసే మార్పులు ఫలితాన్ని ఇస్తాయా? 3 నుంచి 12వ తరగతి పాఠశాలలకు టీచర్లు, బోధనేతర సిబ్బంది వంటి ఇతర మౌలిక వస్తువులు అంశాలు గురించి ప్రస్తావించలేదు। అంగన్వాడీ టీచర్లు శిశు సంక్షేమ శాఖ పరిధిలోకి, ఉపాధ్యాయులు పాఠశాల విద్యాశాఖ పరిధిలోకి వస్తారు। ఇప్పుడు ఇద్దరు ఒకే వ్యవస్థలోకి వచ్చినప్పుడు వీరి సర్వీస్ నిబంధనలు పర్యవేక్షణ ఎవరి పరిధిలో జరుగుతుందన్నది స్పష్టత లేదు। అంగన్వాడీలను ప్రభుత్వం అనేక ఇతర పనులకు ప్రస్తుతం ఉపయోగిస్తుంది। వీటిని ఈ పాఠశాలల పని తోడు అదనపు భారం అవబోతున్నదా అన్నది చూడాలి। మరి ఇవి ఈ రోజున్నటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించినటువంటి సమాచారం। ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్ సేరియా ప్రతిరోజు మీకు అందించడం జరుగుతుంది। మరి ఈ సమాచారం మీరు పొందడానికి మన భాస్కర్ సేరియా ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి। థాంక్యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో।